మీ అందరికీ నా హృదయపూర్వక ఆహ్వానం. సాధారణంగా మనందరం వృద్ధాప్యానికి సిద్ధంగా ఉండాలి. మనమందరం వృద్ధాప్యానికి ఫైనాన్షియల్గా సిద్ధపడుతుంటాం. కానీ మీలో ఎంతమంది వృద్ధాప్యానికి ఫిజికల్గా సిద్ధంగా ఉన్నారు? సాధారణంగా మన ఫిట్నెస్ని 40 సంవత్సరాల వరకు మెయింటైన్ చేసుకుంటాం. ఎందుకంటే మన ఫిట్నెస్ ఎక్కువ తక్కువగా ఉండేది ఆ వయసు తర్వాతే. మీలో ఎవరైనా ఈ రూల్ని పాటించకపోతే మీరేం బాధపడకండి, మిమ్మల్ని గైడ్ చేయడానికి మేమున్నాం. ముసలి వాళ్లలాగానే యువకులు కూడా ఇప్పుడు పూర్తిగా యోగా కోర్సుని చేయలేకపోతున్నారు. అందుకు కారణం సయాటిక ఇంకా వెన్నునొప్పి. అందుకోసం ప్రత్యేకంగా కొన్ని ఎక్సర్సైజులను మేము డిజైన్ చేశాం వాటికి నప్పే విధంగా. ఎస్, మీరు రిలీఫ్ పొంది మీ ఫిట్నెస్ని మెయింటైన్ చేసుకోవచ్చు. అవును, నేను మాట్లాడుతున్నది యోగా గురించి. కొన్ని వేల సంవత్సరాల క్రితం మనం దాన్ని కనుక్కున్నాం, కానీ ఇంతవరకు ఎవరూ దానిమీద హక్కుని పొందలేదు. మన పూర్వీకులకు మానవ శరీరం మరియు ప్రవర్తనపై పూర్తి పరిజ్ఞానం ఉంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఈ పద్ధతి మన దగ్గరుంది. వాళ్ళు సైంటిఫిక్ పద్ధతిలో ఉండే ఎక్సర్సైజులని డెవలప్ చేశారు. కేవలం శరీరానికే కాదు, మనసుకు సంబంధించినవి కూడా. ఇప్పుడు మనం వాటిని నేర్చుకుందాం, మన బాడీని ఫిట్గా ఉంచుకుందాం, ఏ వయసులోనైనా. అవును, నేను నిజమే చెప్తున్నాను, ఏ వయసులోనైనా. ఎందుకంటే యోగాకి వయసుతో సంబంధం లేదు. యోగా చేయడానికి ముందు మీరు కొన్ని విషయాలు బాగా గుర్తుంచుకోవాలి. అవేంటో చూద్దాం.